హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మదర్స్ డేకి సంబంధించిన స్పెషల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమోని చూడండి. బుడిబుడి నడకల నుండి చివరాఖరి పరుగు వరకు వెంటాడే నీడ అమ్మ డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. మీకు కైన్మాస్టర్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసి ఫిల్ పెట్టి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 5 సెకండ్లు పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, ఒక వైట్ కలర్ ఇమేజ్, ఒక వైట్ కలర్ ఇమేజ్ పైన ఇంటూ మార్క్ ఇలా వచ్చేసింది కదా. ఫస్ట్ ఇమేజ్ సైజ్ కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసేయండి. ఈ ఫస్ట్ సెకండ్ ఇమేజ్ క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు అంటే ఒక 30 సెకండ్స్ అట్లా పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందాం. మన చేతిలో పనేగా. ఓకే, ఇలా పెట్టుకొని ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా తీసుకోండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కనున్న వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్తే 5 సెకండ్ల దగ్గర మనకి కరెక్ట్గా ఈ లిరిక్స్ కంప్లీట్ అవుతాయి. ఇలా ఇక్కడ కరెక్ట్గా వచ్చి 5.35 సెకండ్ల దగ్గరకు వచ్చి వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, డిలీట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఏదైనా చిన్న కామెంట్ పెట్టండి, అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఓకే, ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇలా తీసుకొని పైన ఇంటూ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సర్ల ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అయింది కదా. ఈ యొక్క మ్యూజిక్ చివరికి వెళ్ళి, మ్యూజిక్ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న వైట్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి సిసర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఈ మ్యూజిక్ లాస్ట్కి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఫొటోస్ 1 బై 1 అయితే పెట్టుకుంటూ వెళ్దాం. మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను పైన ఇంటూ మార్క్. ఓకే, చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇలా చేసి ఇక్కడికి పెట్టాను. కిందకి వెళ్తాను. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే అని ఉంది. కిందకి వెళ్తే స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ ఓకే, ఇంకొంచెం పెద్దగా చేయండి. చివరు పట్టుకొని చేసి ఇందులోకి మిడిల్లోకి పెట్టేయండి. ఇలా పెట్టేస్తారు కదా. ఇది ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు స్క్రీన్ అయిపోయి వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్ పొజిషన్లో ఇలా వస్తుంది వైట్. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇంకొక ఫోటోని వాళ్ళదే తీసుకోండి. ఇలా తీసుకొని సేమ్ మళ్ళీ కిందకి వెళ్తే బ్లెండింగు మల్టీప్లేగా, సారీ, స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి కరెక్ట్గా పొజిషన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ మళ్ళీ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంకొక ఫోటోని తీసుకున్నాను, మళ్ళీ చివర పట్టుకొని పెద్దగా చేశాను. ఇలా చేసి ఇందులోకి పెడుతున్నా. కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను ఇలా పెట్టేసేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే స్క్రీన్ అయిపోతుంది. అక్కడ ఇమేజ్ని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసేయండి. ఇక్కడికి పెట్టండి. ఇలా పెద్దగా పెట్టేసి కిందకి వెళ్ళండి. స్క్రీన్ అనే ఆప్షన్లో, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి ఫోటోని కరెక్ట్గా ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా ఫొటోస్ పెట్టండి. ఇప్పుడు పెట్టుకుంటూ కైన్మాస్టర్ గురించి అయితే చెప్తాను. చాలామంది కైన్మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ అయితే 7.0, చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మే
ఆరో తారీఖు ఉదయం పోస్ట్ చేశాను, చూడండి వెళ్ళి మీకు కనపడుతుంది అక్కడ. మీకు నచ్చిన వాళ్ళు, యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. మొత్తం ఫ్రీగా ఉంటాయి, ఏది కూడా ఉండదు, మీరు ఒక్క రూపాయి కూడా పెట్టే పని లేదు అందులో, టోటల్లీ ఫ్రీ. చాలా చాలా బాగుంది, ఆల్రెడీ నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ లింక్ ఎక్కడ ఉంటుందని అడిగితే డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మీకు. చూడండి ఒకసారి, మీరు ఫొటోస్ అన్నీ పెట్టుకుంటున్నాను. ఓకే రైట్, ఇంకో నెక్స్ట్ వచ్చే అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాను, ఎందుకంటే టెలిగ్రామ్లో అయితే సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. పిక్సార్ట్ గురించి, పిక్సార్ట్ లేటెస్ట్ వెర్షన్ వచ్చిందని చెప్పాను, కామెంట్ చేయండి, మీకు కావాల్సి ఇస్తాను. గోల్డ్ మెంబర్షిప్తో సహా ఉంది, బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. తమ్ముడైలు చేశాను కానీ వీడియో చేయాలొద్దని వెయిట్ చేశాను, ఎందుకంటే ఎవరు అడగలేదని. సో చూస్తాను, పాసిబుల్ అయితే మీ అందరి కోసం చేస్తాను. త్రీ డాట్స్, సారీ, కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ ఇలా అప్లై చేసి ఇక్కడ పెట్టేది ఫొటోస్. ఇలా పెట్టేయండి. ఓకే రైట్, ఫొటోస్ పెట్టి అయిపోయింది, ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయింది. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి ఇక్కడికి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క టెక్స్ట్ పిఎన్జీని ఇక్కడ తీసుకోండి. కిందకి క్రాపింగ్ చేసి దగ్గర క్రాప్ చేయండి, ఇలా ఇలా చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. చేసి ఫస్ట్కి రండి, వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన హ్యాపీ మదర్స్ డేది ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో మల్టిప్లై చేయండి. చేసి ఇక్కడ చిన్నగా చేయండి, ఇక్కడ పెట్టండి చిన్నగా చేసి. ఈ టెక్స్ట్ని కొద్దిగా చిన్నగా చేద్దాం. చేసి ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇంకొంచెం పెద్దగా చేద్దాం, ఇలా రైట్. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేద్దాం, ఇలా చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి హాట్ పార్టికల్స్ వీడియో మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. హాట్ పార్టికల్స్ వీడియో ఇలా సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి, ప్యూరు బ్లాక్ పెట్టండి, పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, లిరిక్స్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంది, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అయితే ఇదే. ఓకేనా, ఈ టెక్స్ట్ పిఎన్జీ ఎక్కడుందో చూసుకొని కొంచెం కిందకి జరుపుకోండి. కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీడియో బాగుంది కదా చూడటానికి, ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080p 4K నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.